శివకుర్తి మండలం పడమటి నాయుడుపాలెం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవస్థానం పక్కనే వ్యవసాయ బావికి కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పడమటి నాయుడుపాలెం నుండి శివకుర్తికి వెళ్లే రహదారిని ఆనుకొని ఈ బావి ఉందని, నిత్యం ఈ గ్రామం నుండి శివకుర్తికి వెళ్ళడానికి ఇదే రహదారి గుండా వెళ్ళాలని, ఈ బావి వద్ద రహదారి చిన్నదిగా ఉండటం వల్ల ఇటువైపు తిరిగే స్కూల్ బస్సులు, ఆటోలు, బైకులు నిరంతరం రద్దీగా తిరిగే ప్రదేశంలో రోడ్డును ఆనుకొని ఉన్న ఈ బావికి కంచెను ఏర్పాటు చేస్తే ప్రమాదం జరగకుండా గ్రామ పంచాయతీ అధికారులు కానీ నాయకులు కానీ స్పందించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పడమటి నాయుడుపాలెం గ్రామస్తులు కోరుకుంటున్నారు. స్కూలు బస్సులు, ఆటోలు ఎదురెదురుగా వచ్చినప్పుడు మార్జిన్ అర్థం కాక బస్సులు, ఆటోలు ముందుకు వెళ్లే సమయంలో ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఉన్న జనాలు కేకలు వేయడంతో అర్థం చేసుకుని యువతలకు వస్తాయని, అదే కంచెను ఏర్పాటు చేస్తే పగలైనా రాత్రైనా కంచెను చూసి జాగ్రత్తగా వెళ్తారని, ఇప్పటికైనా అధికారులు నాయకులు ఈ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నైట్ బోట్ వచ్చినప్పుడు దీంట్లో పడిపోతాడు అంతే అంతా ఇది ఉంది అద్దు ఇక్కడ ఇంకో బండి ఏదైనా వచ్చినా కుళ్ళితో తచ్చిందండి పడిపోతాడు ఇంకేదైనా కంచె పని చేస్తే కంటి మాది నాయుడుపాలెం అండి. మా ఊరు పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది. శివకుర్తి నాయుడుపాలెం వెళ్ళే రహదారి ఉంది గుడి కాడ. దాన్ని ఆనుకొని ఒక దిగుడు బావి ఒకటి ఉంది, పొలాలకి నీళ్ళేసుకునే బావి. దానికి చుట్టూరు కంచె అనేది లేదు, రోడ్డు ఆనుకొని ఉంది. చీకట్లో చిల్ల చెట్లు, బల్ల చెట్లు మొలిసి దావ అనేది అగపట్టలేదు. ఎవరన్నా ఆట నేను పాలాడదోని నైట్ టైం వచ్చినప్పుడు మాజీ నాగపడక సైడ్కి వెళ్ళిపోతున్నాం. ఇలా ఉన్నందువలన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మన శివకుర్తి అధికారులు కానీ
లేకపోతే మా ఊరు గ్రామ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కలగజేసుకొని దీనికి ఒక కంచె ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగేదానికి అవకాశం లేకుంటారు. కాబట్టి దయచేసి మాకు ఈ అధికారులు కానీ ఈ నాయకులు కానీ ఎవరన్నా కానీ దీనికి ఒక కంచె ఏర్పాటు చేస్తుందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఒంగోలు నుంచి కాలేజీ బస్సులు కానీ సేంగుర్ తెలియదానికి స్కూల్ బస్సులు కానీ అవన్నీ వెళ్తుంటాయి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి అర్థం కాక మార్జిన్ రెండు బస్సులు క్రాస్ అయ్యేటప్పుడు అర్థం కాక మార్జిన్ బస్సు మన బావిలో పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ గుడికాడున్న వాళ్ళు కేకలేస్తేనే వాళ్ళకి అమ్మాజీ తెలుస్తుంది. కాబట్టి అధికారులు త్వరగా దీన్ని చర్య తీసుకొస్తుందిగా కోరుతున్నాం. నా పేరు చిన్నసుబ్బయ్య అండి. మాది నాడిపొలం గ్రామం. మా ఊరు అనుకొని ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి మీద కొద్ది బావి ఒకటి ఉంది. ఆ బావి లోపల రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్డున పొయ్యోళ్ళు వచ్చేళ్ళు విరికిరుగ్గా ఉంది. అంత దూరం అనగా బ్రేక్ కొడతారు తెలియని వాళ్ళు, తెలిసిన అయితే నిలబడిపోతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది ఈ బావి కూడా. ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళు కంచేసే పని అయితే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నామండి.